డాడీ నాకు రవ్వ నెక్లెస్ కొనిస్తానన్నారు ఆ మాటే మర్చిపోయారు కదూ మాట ఏమిటే నిన్ను చూస్తుంటే లోకానే మర్చిపోతాను మీరు ఎప్పుడు అంతే మాటలతో పబ్బం గడిపేస్తారు నమస్కారం సార్ హలో శివరావు కావా కావాన్ ఆ కూర్చో ఏటే రవండేస్తావా వద్దండి ఉదయం మీరు ఇచ్చిన మందుల తాలూకు అంతకు ముందున్న పాత షాప్ దగ్గర ఇస్తే మీరు తీసుకోరని ఇంటికి తీసుకొచ్చాను చాలా కరెక్ట్ పక్కదారిలో వచ్చి డబ్బు ఎప్పుడు పది మందిలో పుచ్చుకోదు దట్ ఈస్ మై పాలసీ అంతా తమదయ్య ఇప్పుడు కొనుక్క రవ నెక్లెస్ అక్క వెళ్ళా సార్ ఎలా ఉంది బానే ఉంది వస్తా ఇదిగా మాధవ్ గారి ఇంట్లో పనిచేసి కర్మే పెట్టిందే మన ఇంట్లో పడి ఉండొచ్చుక ఇంట్లో ఎందుకు అస్తమాన మనకు అడ్డు రావడానికి అది పాయింటే రవండేస్తావా ఎంసీహెచ్ ఎగ్జామినేషన్ కు మీరిద్దరూ అపియర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరిద్దరూ తప్పకుండా సక్సెస్ అవుతారని నాకు బాగా నమ్మకం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తారు గుడ్ జీవితంలో మనిషికి తపన తాపత్రయం ఉన్నప్పుడు విజయాన్ని తప్పకుండా సాధించగలడు సార్ మొత్తం స్టేట్ నుండి ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ వస్తున్నారు సుమారు 40 మంది దాకా ఉంటారు ఇది ఏమిటి నేను తిన్నాను అనుకో మా అన్నకి ఇష్టండి మీరు కూడా తినండి అన్న నిశ్వాసాలు పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడైనా ఇలా నాకు ఇష్టమైన దోశలు తింటున్నాను అనుకో నాకు తృప్తిగా ఉంటుంది అమ్మో దోశలు దోశలంటే నాకు రాజాబాబుకి చిన్నబాబుకి ఎంతో ఇష్టం బాగా లాగించచ్చు లాగించేయడం ఓ ప్లస్ ఫెలో ప్రజానికి డిసిప్లిన్ చాలా అవసరమే మనిషికి రెండు దోశల కంటే ఎక్కువ తినడానికి వీల్లేదు ఏదో పాపం రాజాని తిన్నవాడి అనుకోలేదు ఎలాగో వాడు ఫార్మ్ వెళ్తున్నాడు అక్కడ దోశల గీసలు దొరకవు అంతా బీఫ్ గీఫే ఆరిన ఎప్పుడు ఎందుకు వాడు నాతో చెప్పడం లేదే ఏం లేదు మావయ్య తొందరలో ఎంసీహెచ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఎగ్జామ్స్ లో పాస్ అయి సెలెక్ట్ అయిన వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ కి హాస్పిటల్ తరపున అమెరికాకు పంపుతారు అన్ని కూడా రాస్తున్నాడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఇంకో వన్ వీక్ లో ఓ ఐ సీ అయితే మన దేశ సరిహద్దులు మిలిటరీ వాళ్ళు కాపలాగా వస్తున్నట్టుగా ఇక వాడి బెడ్రూమ్ కు నేను కాపలా ఉండి చదివించాలన్నమాట అన్యాయం డాడి నన్ను మాత్రం చదివిస్తానంటున్నావు మరి మాధవ్ విషయం మాధవ్ కూడా చదువుతాడు రాధ చదివిస్తుంది రాధ చదివిస్తుందా రాధ ఇక నుంచి మాధవ్ 9 గంటల నుంచి 1 గంట వరకు ఎక్కడికి కదలకుండా చదివించే బాధ్యత నీది ప్రతిరోజు అలానే చదువుతాడు గాని రేపు 2వ తారీఖు మాత్రం ఆ దేవుడు చెప్పినా సరే చదువు మానేసి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి తీర్తాడు ఏమిటా పూలు కాయలు విసరటం అబ్బే నేను విసరలేదండి లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి అది కాదు రెడీ చదువు మీద నా శ్రద్ధ చూసి దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారేమో షడప్ సైలెన్స్ మీకు ఇదే చెప్తున్నాను ఎగ్జామ్స్ అయ్యే వరకు వాడు నీ జోలికి రావడానికి వెళ్ళలేదు నువ్వు వాడి జోలికి వెళ్ళడానికి వెళ్ళలేదు అలాంటిది ఏమైనా జరిగిందంటే ఇల్లు మొత్తం బ్లాస్ట్ చేసి పారేస్తాను బీ కేర్ఫుల్ నిద్ర పట్టడం లేదంటే బోర్లా పడుకునే దుప్పటి కప్పుకో అదే పడుతుంది బోర్లా పడుకోవాలో వెళ్ళ పడుకోవాలో మీరే వచ్చి చెప్పండి నీ మాటలతో నీ చూపులతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను రావటం కుదరదు అంతే పోనీ ఒక ముద్దు పెడతానండి ఒక్కడ కాదు 1000 ముద్దులు పెట్టినా నేను మాత్రం ఏమీ పెట్టను అంతేనా అంతే ఏమండి మళ్ళీ ఏమొచ్చింది నేను మెలకుగానే ఉంటాను మీకెప్పుడు రావాలనిపిస్తుందో అప్పుడు రండి నాకేం రావాలనిపించడం లేదు నువ్వు మెలకువగా ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళి పడుకోవచ్చు కర్మ కర్మ 3 అవుట్ మళ్ళీ 3లో రావాలంటే 10 నిమిషాలు పడుతుంది ఇదిగో ఓయ్ నేనే వస్తానా ఏమిటమ్మా ఏమిటి అలా ఉన్నావు డాక్టర్ గిరి గారి ప్రవర్తన ఏం బాగోలేదు సార్ ఏ మాత్రం కల్చర్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నాడు పైకి వెళ్ళారు సార్ ఆగు
సిస్టర్ నల్లిని ఏమన్నా? అది నీకు అనవసరం. నీకు ఇంత క్రితం చాలాసార్లు చెప్పాను, కానీ నీ బిహేవియర్లో ఏం మార్పు లేదు. మళ్ళీ సిస్టర్స్ విషయంలో ఎలాగే బిహేవ్ చేసావంటే చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏం చేస్తావు? ఏదే ఏ నువ్వు దాన్ని ఏమైనా ఉంచుకున్నావా? ఇది హాస్పిటల్ కాబట్టి, 10 మందికి ప్రాణం పోసే పుణ్యస్థలం కాబట్టి బ్రతికిపోయా. ఇదే మరో చోటైతే నువ్వు అన్నమాటకి ఈ పాటికి నీ ప్రాణం తీసుకుంటేవాడి. దివ్యా, ఏంట్రా గొడవ? ఏం జరిగింది? ఏమైందిరా? అర్ధరాత్రి మధ్యలో ధర నీరు మనం పెట్టి మధ్యలో మీ కేకలు ఏమిటండి? చూడరా, ఆ బ్రిటిష్ కన్నర్ జర్మన్ సోల్జర్స్ ని ఎలా షూట్ చేసి పారేస్తున్నాడు. నేనే కనుక ఆ స్పాట్ లో ఉండుంటేనా నాకు మనశ్శాంతిగా ఉండేది. ఏమిటన్నావు? అదే ఓ అదే మాధవ్. హలో మిస్టర్ మాధవ్. కరెక్ట్ కరెక్ట్ 12 o'clock. గడియారం అయినా తప్పు టైం చూపిస్తున్నావు, కానీ నువ్వు మాత్రం టైం తప్పు. ఐ నో ఇట్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే క్యారీ ఆన్. అయ్య గారు, నాకు తెలియగలుగుతాను ప్రతి ఏడాది ఇలా అర్ధరాత్రి పూట వస్తారేటండి ఈయన. ఈ రోజు అన్నా చెల్లెళ్ళ జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజురా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు రాత్రి 12 గంటలకు వాళ్ళమ్మ జ్యోతిని కని కన్ను మూసింది. ఆనాటి నుంచి తల్లి తండ్రి అన్నీ తానై మాధవ్ జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. చెల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి, మనసారా ఆశీర్వదించడానికి ప్రతి సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి క్రమం తప్పకుండా వస్తూ ఉంటాడు. పరీక్షలు బాగా రాశాను సంతోషంతో నీ కారు తీసుకెళ్ళి అనవసరం గుద్దేశాను. రే, నువ్వు మరీ ఇంత వరి అయిపోతే రేపు సరదాగా నీ కారు తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను అనుకో, తెగ మొహమాట పడిపోవాలి. తెలిసినోరు మీరా. ఐఎమ్ సారీ. సారీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ ఎలా రాశారు? వెరీ గుడ్. ఎక్కడికి ఇలా హడావుడిగా వెళ్తున్నారు? ఏదో బాడీ పోస్ట్ మార్టం వచ్చిందంటండి, అటెండ్ అవుతున్నాం. ప్రొసీడ్. నువ్వేం దిగులు పడద్దు నాన్న. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్కి వచ్చి చాలా నాళ్ళయిందని నాన్నగారు దిగులు పెట్టుకుంటున్నారు. డోంట్ వరీ. ఇక్కడ నర్సులకు ఒళ్ళు పొగరెక్కి పేషెంట్స్ చెప్పే టైంలో మందులు ఇవ్వట్లేదు, అందుకే డిలే అవుతుంది. డాక్టర్ బాబు, ఆ మందులు ఏవో నాకు ఇస్తే నాన్నగారికి టైం ప్రకారం ఇచ్చుకుంటాను. వెరీ గుడ్, అదే బెటర్ అమ్మా. మందులు స్టోర్ రూమ్లో ఉండాలి, చూసిస్తాను. పదమ్మా రామ్మా. దీంట్లో అరబాట్లు ఉంటుంది చూడు. నేను మందులు ఇస్తాను, మరి నువ్వు నాకేం ఇస్తావు? అదేంటి డాక్టర్ బాబు, ఫీజు ఆఖర్లో ఇస్తాంగా. ఆ ఫీజు కాకుండా నువ్వు ప్రత్యేకంగా నాకు మరో ఫీజు ఇచ్చుకోవాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే నాకేదో జ్వరం వచ్చినట్టుంది. ఆ జ్వరానికి మందు నువ్వేనే. డాక్టర్ బాబు, ఏమిటిది? జాగ్రత్త. మళ్ళీ ఇలా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూశాను, నీ ప్రాణాలు తీస్తాను. దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.